హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. ఇక్కడ ఉన్నటువంటి మన ముందు కనబడేటువంటి బాధితులు 2016 ఎక్సైజ్ కానిస్టేబుల్ యొక్క బాధితులు. ఎందుకు బాధితులుగా మారారంటే, వీరు ఎగ్జామ్లో మార్క్స్లో మెరిట్ తెచ్చుకున్నారు, దానితో పాటుగా గ్రౌండ్లో కూడా క్వాలిఫై అయ్యారు, కానీ హెల్త్ చెకప్లో వీళ్ళు రిజెక్ట్ చేసి గత 7 సంవత్సరాలుగా వీళ్ళ మీద రోడ్ల మీద తిప్పుతుంది. గత గవర్నమెంట్ తిప్పింది, మరి ఈ గవర్నమెంట్లోనైనా మాకు న్యాయం జరుగుద్దని కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు, టీఎస్పీస్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు, నరక యాత్ర అనుభవిస్తున్నారు. మరి ఏంటి ఈ నోటిఫికేషన్ సంబంధించిన గందరగోళం? ఏంటి వీళ్ళు చేసిన తప్పిదం? ఏంటి ప్రభుత్వం చేసి తప్పిదం? ఏంటి ఎందుకు వీళ్లకు మార్కులు వచ్చినా గ్రౌండ్లో క్వాలిఫై అయినా ఉద్యోగం రాలేదు? అంటే దానికి సంబంధించిన వివరాలు మనం చూసి ఒక ప్రయత్నం చేద్దాం. ఏం పేరు అమ్మా మీ పేరు? వెన్నెల. మీ పేరమ్మా? సృజన. వెన్నెల, సృజన, వీళ్ళిద్దరే కాదు బాధితులు. ఈ 2016 ఎక్సైజ్ కానిస్టేబుల్ సంబంధించిన బాధితుల సంఖ్య 18 మంది ఉన్నది. 2016లో ఎక్సైజ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. వీళ్ళు రిటర్న్ ఎగ్జామ్లో పాస్ అయ్యారు, మెరిట్ మార్కులు తెచ్చుకున్నారు, గ్రౌండ్లో పాస్ అయ్యారు, మెరిట్ మార్కులు తెచ్చుకున్నారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ కాబట్టి మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్కి 341 ఉద్యోగాలు పడితే 339 మందిని మెడికల్ పంపించారు. మెడికల్ పంపిస్తే దాంట్లో 80 మందిని మీ రిజెక్ట్ అని చెప్పేసి వాళ్ళకు రిజెక్ట్ అని ఒక ముద్ర వేసి పంపించారు. కానీ దాంట్లో 18 మంది మీ మెడికల్లో ఫిట్గా ఉన్నాం, అన్ఫిట్ కాదు, మా కండ్లు బాగా కనబడుతున్నాయి, మాకు పండ్లు బాగున్నాయి, కాళ్ళు మంచిగా ఉన్నాయి. ఎందుకంటే మెడికల్ టెస్ట్లు ఇవి మూడే చేస్తారు, ఐ చెకప్ చేస్తారు, అలాగే డెంటల్ టెస్ట్ చేస్తారు, అలాగే కాళ్ళు కూడా కరెక్ట్గా ఉండాలేమని చెప్పేసి 3 రకాల టెస్ట్ చేస్తారు. ఈ 3 రకాల టెస్టుల్లో కూడా వీళ్ళు ఫిట్గా ఉన్నారు, కానీ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలైనటువంటి సౌకర్యాల మధ్య ఆప్తమాలో చెప్పినటువంటి కరుణాకర్ గారు గాంధీ ఆసుపత్రిలో ఆప్తమాల ఇన్ఛార్జిగా ఉన్నారు, బహుశా రిటైర్డ్ అయి ఉంటాడు ఇప్పుడు. ఒక జూనియర్ డాక్టర్ల చేత వీళ్ళకి చెకప్ చేయించి వీళ్ళు మెడికల్ అన్ఫిట్ అని చెప్పేసి పంపించారు. కానీ వీళ్ళకు కండ్లు బాగానే కనబడతా ఉన్నాయి, ఇప్పటివరకు ఎలాంటి స్పెడ్స్ కూడా లేవు, మెడికల్ అన్ఫిట్ అన్నారు. గమ్మత్ ఏంటంటే, వీళ్ళకి మెడికల్లో అన్ఫిట్ చేసి పంపించిన తెల్లారి వీళ్ళు సాధారణ వ్యక్తులుగా మళ్ళీ మెడికల్కు పోతే వీళ్ళకి ఫిట్ అని తెల్లారే సర్టిఫికేట్ ఇచ్చారు. తెల్లారే ఆ రోజు అన్ఫిట్ అని చెప్పేసి పంపిస్తే మేము ఫిట్గా ఉన్నామని చెప్పేసి, అంటే మళ్ళీ అధికారికంగా టీఎస్పీ తరపున పోకుండా సాధారణ వ్యక్తులుగా వీళ్ళు మెడికల్ టెస్ట్కి పోవడం జరిగింది. మెడికల్ టెస్ట్కి పోతే వీళ్ళు ఐ విజన్ అనేది కరెక్ట్గా 6x6 ఉందని చెప్పేసి అదే గాంధీ ఆసుపత్రి సర్టిఫికేట్ ఇచ్చింది. వీళ్ళు టీఎస్పీస్ పోయి మళ్ళీ మాకు రీమెడికల్ చేయండి, మేము ఫిట్గా ఉన్నాం, మాకు ఎలాంటి ఇబ్బందులు లేవంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పట్టించుకోలే. వాళ్ళు చక్రపాణి గారు చైర్మన్గా ఉన్నారు, పట్టించుకోకపోతే మరొక అభ్యర్థి కూడా ఇదే విధంగా రిక్వెస్ట్ చేస్తే అతనికి సరోజిని కంటి ఆసుపత్రికి రీమెడికల్ పంపించారు. రీమెడికల్ పంపించినప్పుడు వీళ్ళందరూ ఏమన్నారంటే, మాకు ఇవ్వకుండా అతనికి ఎందుకు ఇచ్చారన్న కోణంలో వీళ్ళు ప్రశ్నిస్తే అతను కూడా అయిపోయింది. వీళ్ళందరూ బాధితులు కలిసి 2017లో మీ మెడికల్ని ఫిట్ ఉన్నాం, మాకు వచ్చిన ఉద్యోగం ఇవ్వకుండా మమ్మల్ని ఆపారు అని చెప్పేసి హైకోర్టులో కేసు వేశారు. 2017లో హైకోర్టులో కేసు వేస్తే అది 2 సంవత్సరాల పాటు నడిచి 2019లో వీళ్ళకి రీమెడికల్ ఎగ్జామ్ నిర్వహించండి, రీమెడికల్ ఎగ్జామ్ నిర్వహించి వాళ్ళు కరెక్ట్గా ఉంటే, ఫిట్గా ఉంటే వాళ్ళకు ఉద్యోగం ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలను కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పట్టించుకోలే. పట్టించుకోకపోతే వీళ్ళు ఏం చేశారంటే, మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మళ్ళీ తాకీదులు పంపించారు. ఆ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి పీపీ గారు వాళ్ళ మదర్ చనిపోయిందని చెప్పేసి ఇంకేదో వేరు వేరు కారణాలు చెప్పేసి జూనియర్ లాయర్లను పంపించడం, వాళ్ళ జూనియర్ లాయర్లే మా లాయర్ లేరని చెప్పేసి చెప్పడం,
వాయిదాలు పడడం, ఇట్లా వాయిదాలతోనే గత 6.5 సంవత్సరాలుగా వీళ్ళు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పటికి దాదాపుగా ఒక్కొక్క అభ్యర్థి 40 నుంచి 50 వేల రూపాయల వరకు కోర్టు ఖర్చులో పెట్టుకున్నారు, అయినా పరిష్కారం కాలేదు. గత ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం, నిరుద్యోగులను అండగా ఉండే ప్రభుత్వం కాదు కాబట్టి ఈ ప్రభుత్వం అయినా పట్టించుకుంటుందేమన్న ఆశతో వీళ్ళు గత ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కూడా వినతి పత్రాలు ఇచ్చారు. ఇవాళ ప్రజాప్రభుత్వం వచ్చిందని నిన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాడ నిలబడి మళ్ళీ ఒక అప్లికేషన్ ఇచ్చారు. మాకు న్యాయం చేయండి సార్, మా పరిస్థితినన్నా మీరన్నా వివరించండి సార్ అని చెప్పేసి వాళ్ళు నా దగ్గర రావడం జరిగింది. అంటే వీళ్ళు ఇక్కడ సమస్య ఏంటంటే, ఎగ్జాము రాసి మార్కులు తెచ్చుకొని గ్రౌండ్ క్వాలిఫై మెడికల్లో అన్ఫిట్ అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చినటువంటి గందరగోళం, 80 మందిలో 18 మంది మేము ఫిట్గా ఉన్నామని చెప్పేసి అలా ముందుకొచ్చి కోర్టులకు వేసేసారు. మీరు మళ్ళీ రీఎగ్జామ్ నిర్వహిస్తే తప్పేంటి? అంటే ఎంత ఎట్లా అసలు ఆ రోజు ఎట్లా అసలు మెడికల్ టెస్ట్ ఏ విధంగా నిర్వహించారు చెప్పండి అమ్మా. సార్, ఆ రోజు మేము మాకు ఎగ్జామ్లో ఈవెంట్స్ క్వాలిఫై అయిన తర్వాత మెడికల్ లిస్ట్ పంపించారు సార్. ఆల్టికేస్ పెడితే మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వెంటనే చాలా మంది ఒక గుంపుగా ఏదో గవర్నమెంట్ లైన్గా నిలబెట్టి క్యూలో నిలబెట్టి ఆ కూర్చోబెట్టి ఇది బి ఓకే వెళ్ళండి, ఓకే వెళ్ళండి. నా ముందు నా తర్వాత వాళ్ళకు కనీసం అడగలేదు సార్. అంటే ఏ అని ఇది ఏంది అని అడగలేదు. ఐ టెస్ట్ అడగకుండా వెళ్ళండి వెళ్ళండి అన్నారు. తర్వాత మాకు కలన్ బ్లైండ్నెస్ టెస్ట్ చేశారు సార్, అది చదివించారు, ఓకే వెళ్ళిపోండి అన్నారు. ఆ డెంటల్ టెస్ట్ చేశారు, ఓకే వెళ్ళిపోండి అన్నారు. బయటకు వచ్చిన తర్వాత లిస్టు వాళ్ళు ఏం చెప్పి వాళ్ళ లిస్ట్ వాళ్ళు రాసేటప్పుడు మా దగ్గర అన్ఫిట్ అని ఉంది, మా నంబర్ మీద అన్ఫిట్ అని ఉంది. అరే మాకు కళ్ళు మంచిగా అనిపిస్తాయి, మేమెందుకు అన్ఫిట్ అని మేమందరం ఒక 18 మెంబర్స్ అంటే 18 మెంబర్స్ కలిసి మేము కోర్టుకి వెళ్ళాం సార్. ఫస్ట్ మేము చక్రపాణి సార్ దగ్గరికి వెళ్ళాం సార్. మాకు ఇట్లా అన్యాయం జరిగింది సార్, మాకు మెడికల్ టెస్ట్లో తీసేశారు, అన్ఫిట్ అని చెప్తున్నారు సార్. కానీ మాకు సైట్ బాగానే ఉంది, మాకు విజన్ బాగానే ఉంది, ఒక్కసారి మాకు నిర్వహించండి సార్, మళ్ళీ రీమెడికల్ పెట్టండి సార్, మాకు టెస్ట్ చేయండి అని మేము లెటర్స్ రాసాము సార్ దగ్గరికి కలిసాము సార్. అయితే కొన్ని రోజుల తర్వాత మా దాంట్లోనే ఒక అబ్బాయికి ఇచ్చారు సార్ మెడికల్, గాంధీ హాస్పిటల్ కాకుండా సరోజిని హాస్పిటల్ ఇచ్చారు. అతనికి ఫిట్ అని వచ్చింది. అతనికి ఫిట్ అని వస్తే మేమందరం ఆయనకు నిర్వహించిల్లు, మాకెందుకు నిర్వహిస్తలేరు అని మేము అడిగాము. అడిగితే అతను కూడా ఏం జాబ్ ఇవ్వకుండా హోల్డ్లో పెట్టేశారు సార్, ఆపేశారు. ఆ రోజే మెడికల్ రోజు మేము టెస్ట్ చేసుకున్న నెక్స్ట్ డేనే మేము ఫిట్గానే ఉన్నాము, ఎందుకు ఇట్లా జరిగిందని నార్మల్ పేషెంట్ లాగా వెళ్ళాము సార్. అవుట్ పేషెంట్ లాగా రాసుకొని నార్మల్గా వెళ్ళాము. ఆ రోజు మార్నింగ్ వెళ్ళిపోయాం సార్, మాకు ఈవినింగ్ టెస్ట్ అయిపోయింది సార్. ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళిపోయాము, గాంధీ హాస్పిటల్కి వెళ్ళాం సార్. వెళ్తే మాకు అదే రిపోర్ట్ ఫిట్ అని ఇచ్చింది, 6x6 ఫిట్ అని ఇచ్చింది. ఆల్ దాంట్లోనే మేము కొన్ని టెస్ట్లు అనేది కూడా చెప్పి అన్నిట్లో ఫిట్ అని ఇచ్చింది. ఇదే వెళ్ళి మేము చక్రపాణి సార్ని అట్లా అడిగాము, కానీ మమ్మల్ని పట్టించుకోలే. గత గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆ గవర్నమెంట్ హరీష్ రావు సార్ దగ్గరికి, అందరికి చాలా మంది దగ్గరికి, మేము ఎక్సైజ్ మినిస్టర్ సార్ దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళాం సార్. కానీ ఎవ్వరు ఓకేలే, చేస్తాం చూస్తాం అంతే సార్. మార్నింగ్ 6:00 మార్నింగ్ 5:00 వెళ్ళిన రోజులు ఉన్నాయి సార్ వాళ్ళ దగ్గర, మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర. ఓన్లీ 6 అవర్స్ అంటే మామూలు 5కే బయలుదేరాం వాళ్ళని సార్. మేము 5కి పోయి మళ్ళీ సార్ వాళ్ళు ఎక్కడన్నా బయటకు వెళ్ళిపోతారేమో అని 5కి పోయి అక్కడ వెయిట్ చేసి సార్ని, అంటే ఇంతకుముందు హోమ్ మినిస్టర్ నాయన నరసింహారెడ్డి సార్ని ఆయన కలిసాం, పద్మాకర్ రావు సార్ని, ఎక్సైజ్ మినిస్టర్ పద్మారావు సార్ని, ప్రతి ఒక్కరిని కలిసాం సార్. ప్రతి ఒక్కరికి లెటర్ ప్యాడ్ ఇచ్చాం సార్. మాకు అసలు ఫిట్గా ఉన్నాం, మెరిట్లో ఉన్నాం, ఎందుకు సార్ మాకు ఇలా జరుగుతుంది, ఇది న్యాయం చేయండి, ఒకసారి చూస్తే ఏం పోతుంది, చూడండి ఒకసారి రీమెడికల్ చేయండి అని చెప్తే సరేలే చూస్తాంలే అన్నారు తప్ప ఎవరు పట్టించుకోలేదు. లాస్ట్కి ఫైనల్గా మేము డిఎంఈకి వెళ్ళాం సార్, అయితే వాళ్ళు కూడా మాకు ఏం చెప్పలేదు సార్. లాస్ట్కి మేము ఫైనల్గా 2017లోనే కోర్టు అవును సార్. వీళ్ళని చాలా రిక్వెస్ట్ చేశాం. కానీ ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈ 18 మందిలో తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఎగ్జామ్ రాసి కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యి ఉద్యోగం చేస్తారండి. అంటే ఇక్కడనేమో మిమ్మల్ని రిజెక్ట్ చేసినటువంటి నేపథ్యంలో అదే కానిస్టేబుల్ మళ్ళీ నోటిఫికేషన్ అటెండ్ అయ్యి వాళ్ళు ఎగ్జామ్ పెడితే క్వాలిఫై అయ్యాలి ఉద్యోగం కూడా చేస్తున్నారు. అంటే ఇక్కడ అన్ఫిట్ కాని వాళ్ళు అక్కడ ఫిట్ అయితే చెప్పండి.
అంటే ఇక్కడ టెస్ట్లు అనేవి గందరగోళంగా అయ్యి, అవి పరికరాలు కూడా స్టెరిలైజ్ చేయలే సార్, ఎప్పటియో ఏదో పాతవి వాడినట్టుంది. అయినా అసలు మాకు సరిగ్గా చూడలే సార్, వాళ్ళు ప్రాపర్ గా చూసి మీరు అన్ఫిట్ అంటే అది వేరు ఉంటది. మామూలుగా మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇది కలర్ బ్లైండ్నెస్ అలాంటి వాళ్ళని తీసేస్తారు సార్, వాళ్ళకు కలర్స్ అనేది కనపడదు కాబట్టి. అసలు ఏమి మాకు ప్రాబ్లం లేని తీయడం ఎంతవరకు న్యాయం సార్? కొంతమంది అయితే అసలు టెస్ట్ చేయలేదు, చేయని వాళ్ళని చేయలేదు, చేసిన వాళ్ళని ప్రాపర్ గా జాబ్ లో కూడా ఉన్నారు ఉన్నారు సార్. అంటే ఇవన్నీ మెడికల్ టెస్ట్ పేరుతో, అంటే ఒక 15 సంవత్సరాలు కష్టపడి డిగ్రీ పాస్ అయ్యి తర్వాత ఈ ఎగ్జాములు పోటీ పరీక్షల్లో కొంతమందికి ఏమో గందరగోళాలు ఉండి దొంగతనంగా ఉద్యోగాలు కొల్లగొట్టుకొని అక్రమ మార్గాలు ఉద్యోగాలు కొల్లగొడుతుంటే వీళ్ళు కష్టపడి పోటీ పరీక్షలో నిలబడి మార్కులు తెచ్చుకొని గ్రౌండ్ పాస్ అయ్యి మెడికల్లో కూడా ఫిట్ ఉంటే గందరగోళంగా టెస్టులు నిర్వహించి వీళ్ళు రోడ్డు పాలు చేశారు గత గవర్నమెంట్. కాబట్టి ఇప్పుడైనా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు దీన్ని రీమెడికల్ నిర్వహించి, ఎందుకంటే వీళ్ళు ఫిట్గా ఉన్నారు, మార్కులు తెచ్చుకున్నారు, వీళ్ళు తప్పిదం లేకుండానే, వీళ్ళ యొక్క ప్రమేయం లేకుండానే ఇవాళ వీళ్ళు ఒక నిర్దోషులుగా నిలబడే ఒక సందర్భం కనబడతా ఉంది. కోర్టు సుట్లు తిరుగుతూ ఉన్నారు, కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది రీమెడికల్ ఎగ్జామ్ పెట్టామని, కానీ దానికి సంబంధించిన పీపీలు సరైన సమయంలో అటెండ్ కాకపోవడం, వాళ్ళు వచ్చిన అనుకోకుండా వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ లాయర్లు కూడా ఆబ్సెంట్ ఉన్న సందర్భాలలో కోర్టు చుట్టూ తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకొని మా ఉద్యోగం వస్తుందా అని చెప్పేసి ఇక్కడ 1000 కళ్ళతో వీళ్ళు ఎదురుచూసిన సందర్భం కనబడతా ఉంది. తర్వాత కూడా వచ్చింది కదమ్మా మన కానిస్టేబుల్ వాళ్ళకి, ఎంతమందికి వచ్చారు అట్లా, ఎంతమంది ఉద్యోగం చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు 18 మందిలో మళ్ళీ 5 ఆల్రెడీ మళ్ళీ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాశారు, మళ్ళీ వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉన్నారు. అంటే మీకు ఎక్కడ కూడా విజువల్ కానీ ఏది కానీ అసలు ప్రాబ్లమే లేదు సార్? మాకు ప్రాబ్లం అసలు ప్రాబ్లం ఉంటే వాళ్ళు అన్ఫిట్ అవుతారు కదా సార్, ఇల్లు అన్ఫిట్ అయినాలు. ఇప్పుడు అదే పోలీస్ డిపార్ట్మెంట్, అదే గవర్నమెంట్, అదే గాంధీ హాస్పిటల్ సార్, వీళ్ళు కూడా అందులో చేశారంట, మరి వాళ్ళు ఎట్లా ఫిట్ అవుతారు సార్? ఇకనైనా మీరు కూడా ఆలోచించండి, మెడికల్ పేరుతో కూడా మోసం జరుగుతుంది. ఇక టీఎస్పీసీలో ఎంఈవై సంబంధించి రాత్రికి రాత్రే క్వాలిఫికేషన్లు మారిపోతాయి, రాత్రికి రాత్రే క్వాలిఫికేషన్లు మార్చి అసలు నోటిఫికేషన్లే రద్దు చేసే ఒక పరిస్థితి వస్తుంది, మళ్ళీ కొత్త నిర్వహిస్తారంటే నిర్వహించిన ఒక పరిస్థితి. అంటే డబ్బు ఉన్నవాడికి ఒక విధంగా, డబ్బు లేని వాడికి ఒక విధంగా న్యాయం చేసే ఒక పరిస్థితి జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరు కూడా దళిత బాలికలే. కానీ ఇక్కడ అన్యాయం జరుగుతున్నప్పుడు పెద్దలు అనేవాళ్ళు నిజంగా అక్కడ జరుగుతుందా లేదా, అసలు గాంధీ ఆసుపత్రిలో ఉన్నటువంటి వ్యవస్థ పైన కూడా ఇక్కడ ఎంక్వైరీ జరగాల. ఈ కరుణాకర్ అనేటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్న హెచ్ఓడి ఆయన నెగ్లిజెన్స్, కనీసం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే కూడా మళ్ళొకసారి కూడా టైం ఇవ్వకుండా మెడబెట్టి బయటికి అంటే ఒక పరిస్థితి ఇక్కడ కొనసాగింది. 80 మందిలో మీరు రిజెక్ట్ చేస్తే నిజంగానే వాళ్ళకి అన్ఫిట్ ఉండకపోవచ్చు, కానీ 18 మంది ఫిట్గా ఉన్నామని చెప్పేసి మళ్ళీ కేసేసి కోట్ల చుట్టూ తిరుగుతున్న సందర్భం కనబడతా ఉంది. దీనిపైన వాళ్ళకి రీమెడికల్ నిర్వహించి న్యాయం చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. మీ కోర్టు బాధలు ఎట్లున్నా చెప్పండి అమ్మా. సార్ 2017లో కేసు వేసాం, కేసు వేసి అంటే 18 మెంబర్స్ రోజు పోయి వెళ్ళేవాళ్ళం సార్, వెళ్ళేసి మా లాయర్ని అడిగేవాళ్ళం, అయితే అటెండ్ అయ్యేవాళ్ళం, అసలు ఎలా వాదిస్తుండో చూసేవాళ్ళం. అయితే అలా అతను వస్తే ఇతను రాకపోయేవాడు, ఇతను వస్తే అతను రాకపోయాడు, అంటే రోజు వాయిదాలు 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 ఇలానే జరిగింది. ఎన్ని వాయిదాలు పట్టి ఇట్లా అసలు మొత్తంగా చాలా చాలా అంటే మంత్లీ 1-2 టైమ్స్ అనుకుంటే, మంత్లీ 2 టైమ్స్ అయితే ఈజీగా వచ్చేది సార్. అది బెంచ్ పైకి రావడానికి కేసు మేము 2000 ఇచ్చేవాళ్ళం సార్, పీపీ కింద వర్క్ చేసే వాళ్ళకి 2000 వేస్తే కేసు రాదు సార్, రాదు. ఆ 2 అంటే మళ్ళా జామ్ చేసుకొని లేకుంటే ఎవరో ఒకరు సర్ది చేసుకొని ఆ 2000 ఇచ్చేస్తే అప్పుడు కేసు లేదు సార్ మొత్తం అతనికి. అంటే వేయొచ్చు వేయకపోవచ్చు, మళ్ళీ 2000 వేసినా గానీ అది వస్తుందా అంటే అది రాదు సార్, లేకుంటే ఒక ఇన్ని కేసులన్నీ తీసుకోవాలి. బెంచ్ మీదకి రావడము కష్టమే, వచ్చినాక మళ్ళీ ఆ రోజు ఇద్దరు అట్ సైడ్ గవర్నమెంట్ తరపు నుంచి ఇద్దరు హాజరైతేనే అది ఒక స్కూలికి వస్తుంది. హాజరు కాని ఒక సందర్భాలు ఈ గందరగోళాల నేపథ్యంలో వీళ్ళు రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా వీళ్ళు రీమెడికల్ ఎగ్జామ్ నిర్వహించండి. ఒకవేళ వీళ్ళు ఫిట్ అని తేలితేనే ఉద్యోగం ఇవ్వని చెప్తారు వాళ్ళు, ఏం మేము ఫిట్ ఉంటేనే ఇవ్వండి, అక్కడ సరైన రీతిలో ఎగ్జామిన్ జరగలేదు కాబట్టి కరెక్టుగా రీమెడికల్ ఎగ్జామ్ నిర్వహించండి, మీ ఫిట్ అని తేలితేనే మాకు ఉద్యోగం ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇకనైనా విద్యార్థులకు కూడా నేను చెప్పేసే అంశం ఏంటంటే, మీరు మెడికల్ ఎగ్జామ్ పోయినప్పుడు ఆధార బాధర చేసి గందరగోళం చేసి మీరు అన్ఫిట్ అంటే ఊరుకోవద్దు, అక్కడనే నిలదీయాల, అక్కడనే ప్రశ్నించాలా,
మళ్ళీ రీమెడికల్ విత్ ఇన్ ద 5 నిమిషాల్లో నిర్వహించమని చెప్పాలా? చెప్పకపోతే మనం కష్టపడి తివరి విజయ తీరానికి అందుకున్న సమయంలో ఏదో ఒక కారణం చెప్పేసి మనల్ని వెనక దోసిన సందర్భాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు కూడా యాక్టివ్గా మూడ్లో ఉండి మెడికల్ ఎగ్జామ్ పోయినప్పుడు అన్నీ కూడా ఉంటాయి మనకు పర్ఫెక్ట్. నాకు నాకు స్పెడ్స్ ఉన్నాయి, ఇప్పుడు నాకు విజన్ ఉంది, నాకు నేను పోలీస్ డిపార్ట్మెంట్ కన్ఫిట్, పోలీస్ డిపార్ట్మెంట్ కన్ఫిట్, ఎందుకంటే నాకు విజన్ ఉంది కాబట్టి. మరి విజన్ లేని వల్ల కూడా అలాంటి పరిస్థితి తీసుకొచ్చి మీరు అన్ఫిట్ అని చెప్తే ఎట్లా సరే చెప్పండి? కాబట్టి ఇది ఉన్నటువంటి అంశము. కాబట్టి ఇలాంటి ఎంతోమంది బాధితులు, కొన్ని 100,000 మంది బాధితులుగా మారిపోతున్నారు. క్వాలిఫికేషన్ల పేరుతోని ఆగిపోయే సందర్భాలు కనబడుతున్నాయి. వివిధ కారణాలతో న్యాయ వ్యవస్థ దగ్గర ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా కోర్టు మెట్లెక్కకుండా రాని పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి లీగల్ ఇబ్బందులు రాకుండా బాధితులనే వాళ్ళ పక్షాన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండాలని నేను కోరుతా ఉన్నాను. ప్రజెంట్ ఏం కోరుకుంటారు చెప్పండి అమ్మ మీరు. సార్ మేము సార్ చాలా సంవత్సరాల నుంచి తిరిగి తిరిగి అలసిపోయాం సార్. చక్రపాణి సార్ మాత్రం మాకు న్యాయం చేయలేదు సార్. కానీ ఇప్పుడు వచ్చిన డీజీపీ సార్ మహేందర్ రెడ్డి సార్, కానీ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి మా బాధలు అనేది తెలుస్తాయి సార్. యాజ్ ఏ డిపార్ట్మెంట్గా అవగాహన ఉంటుంది, అవగాహన ఉంటుంది కాబట్టి దాంట్లో న్యాయం ఉంటే చేయమా చేసి మాకు పోస్టింగ్ ఇప్పియాలి సార్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అలసిపోయినాం సార్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ నిరుద్యోగుల గవర్నమెంట్ అని చెప్పారు కదా సార్, మేము అందుకే మేము అన్ని చూసి ఆహా మాకు నిరుద్యోగులకు మంచి జరుగుతుందని మేము ఓటేసాము, గెలిపించినాము. కానీ మాకు అంటే మేము కొంచెం ప్రజావాణిలో కూడా ఇవ్వడం జరిగింది. ప్రజావాణిలో ఇస్తే రిఫరెన్స్ ఐడి స్టేటస్ చెక్ చేసుకుంటే ఇన్వాలిడ్ అని వస్తుంది. అందుకే మా గవర్నమెంట్ ఒకటే రిక్వెస్ట్ చేయగలుగుతున్నాము, మాకు మా దగ్గర న్యాయం ఉంటే మీరు ఇవ్వండి, మా ఫిట్ ఉంటే మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి. మేము కోర్టు చుట్టూ తిరిగి తిరిగి పైసలు పెట్టే స్థోమత కూడా మా దగ్గర లేదు. ప్రభుత్వాన్ని ఆయన చైర్మన్ మహేందర్ రెడ్డి సార్ని కూడా మేము ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మా దగ్గర మా చూడండి, మా ఫామ్ చూడండి, మా విజన్ చెక్ చేపియండి, మాకు రిమెడికల్ పెట్టియండి, మాకు ఫిట్ ఉంటేనే జాబ్ ఇవ్వండి, న్యాయం ఉంటేనే ఇవ్వండి.